Hi friends, welcome back to our channel Malleswari Kitchen and Logs. Hello friends, andaru bagunnara, nenu kuda chaala bagunnanu. Ivalti video vachesi idi early morning 6 o'clock anamata. 6 o'clock vachesi na day anedi start ayindi chuseyandi. Meelu evarana first time man channel ni kottaga chustunnatlayite video ni like cheyandi, share cheyandi, alage subscribe cheskondi. Pakkane unna bell icon ni kuda activate chesukunnarante nenu eppudu video upload chesina ventane meeku notification vastundi. Videos anni miss avakunda follow avochu. Chusaru kada kitchen anedi entha neat ga undo. Night e mottham anta clean chesesi padukunnananamata. Morning levagane inka manaki kitchen clean ga unte fast ga pan chesukovalanipistundi. Ikkada vachesi nenu night padukune tappude idli ki alage dosa ki naan pettesanu anamata. పప్పు అదే చూపిస్తున్నాను మీకు ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి అనేది అయిపోయిందన్నమాట. మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నైట్ నానపెట్టి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ కల్లా నానిపోతే కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను గ్రైండర్ అనేది వేసుకుంటాను అనమాట. అందుకోసం నైటే నానపెట్టేసి పెట్టేసుకున్నాను. నానిపోయాయి, బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్రైండర్ వేస్తానమాట. ఇంకా బ్యాటర్స్ అయితే ఏం లేవు కదా, ఇడ్లీ కానీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ. ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ ప్రిపేర్ చేస్తున్నానమాట. పూరీ ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఈరోజు పూరీ పిండిలో నేను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేయడం లేదనమాట. ఓన్లీ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, అలాగే ఆయిల్ వేసి మంచి చపాతీ పిండిలాగే కలుపుకుంటున్నాను. మనం రవ్వ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మంట పూరి పొంగిన తర్వాత కొంచెం సేపటి తర్వాత కూడా అవి పొంగినవి అలాగే ఉంటాయి అన్నమాట, వెంటనే మళ్ళీ సాఫ్ట్గా అవ్వకుండా. అందుకోసం మనం సూజీ రవ్వ అనేది వేసుకుంటాము. ఉప్మా రవ్వ అనేది నేనైతే ఈరోజు వేయటం లేదనమాట. ఎందుకంటే నేను పూరీలు అనేవి చేసినవి చేసినట్టు వెంటనే ఇచ్చేస్తానమాట, అందరికీ ఒకేసారి వేసేసి ఇచ్చేస్తాను. అందుకోసం రవ్వ అయితే వేయట్లేదన్నమాట. మీ పిండి మిగిలిన కానీ డైలీ మేము ఈవినింగ్ నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ తింటాం, అందుకని చెప్పేసి పిండి రవ్వ అయితే కలపట్లేదన్నమాట. ఇంకొచ్చేసి సాల్ట్ వేశాను, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని వాటర్ వేసి కొంచెం మనకు సాఫ్ట్గా పిండి కలుపుకొని పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పిండి అనేది కొంచెం నానితే మనకు బాగుంటాయి అన్నమాట. అందుకోసం ఫస్ట్ అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను అన్నమాట చపాతీకి, సారీ పూరీకి. పూరి పిండి అనేది కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇంకా పిండిని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. రైస్ కూడా కడిగి పెట్టి నానపెట్టాను అనమాట, తర్వాత వండుతాను. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పూరీ కర్రీ అనేది ఈరోజు ఆనియన్స్ తోటే చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఒక్కొక్కసారి ఆలు వేస్ట్ చేస్తాను, లేదంటే ఆనియన్స్ ఓనే ఆనియన్స్ తోటే చేస్తాను అనమాట. ఈరోజు ఆనియన్స్ చేస్తున్నాను. తాలింపు పెట్టేసి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆవాలు అలాగే మినపప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని కలుపుకోవడమే. చూసారు కదా ఒక స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేశాను, ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవడమే. టేస్ట్ సరిపడినట్టు కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకొని
కర్రీ అనేది అయిపోయింది, తీసేసి పక్కన పెట్టేశానన్నమాట. పూరీ కర్రీ అనేది గ్రేవీ చక్కగా రావడం కోసం కొన్ని పుట్నాలని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ అనేది కలిపానన్నమాట. ఇక్కడ వచ్చేసి కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు అన్నమాట. బెండకాయ పులుసు చేస్తున్నాను. అలాగే ఇంకొక స్టవ్ మీద ఆయిల్ పెట్టానన్నమాట పూరీ ప్రిపేర్ చేయడం కోసం. పూరీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసానమాట. లిఖిత బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇంకా కర్రీ చూసారా, వేడి వేడిగా పొగలు వస్తుందన్నమాట. పూరీ వేడిగా ఉన్నాయి, అలాగే కర్రీ కూడా వేడి వేడిగా ఉంది. ఇంకా రెడీ అయ్యి లిఖిత అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. తను వెళ్ళిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా గ్రైండర్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇడ్లీకి వేసానన్నమాట. ఇడ్లీ అయిపోయిన తర్వాత, ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత ఇంకా దోశలకు వేసేస్తాను. ఇడ్లీకి వేసేసి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసానమాట. అంటే గిన్నెలు అవి ఎన్ని ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ చేసినవి, అవన్నీ అన్నీ షింక్లో వేసేసానమాట. వేసిన తర్వాత గ్రైండర్ ఆన్ చేశాను. ఇంక ఇప్పుడు పిండ్లు వేసుకుంటూ నేను గిన్నెలు అనేవి కడుక్కుంటాను అనమాట. స్టవ్ దగ్గర కిచెన్లోనే ఉంటాను కదా, ఈలోపు గిన్నెలు కడుక్కోవడం కూడా అయిపోతుంది. ఇంకా ఇడ్లీ పిండి అయితే అయిపోయింది. ఇడ్లీ పిండి తీసేసిన తర్వాత ఇంకా దోశలకు వేస్తున్నాను. ఇడ్లీ పిండి అనేది ఒకటే వాయ వేస్తానమాట. దోశలకైతే 2 సార్లు వేస్తాను. ఎప్పుడైనా సరే మనం గ్రైండర్ వేసుకునేటప్పుడు పప్పు వేసే కన్నా ముందే మనం వాటర్ వేసుకొని తర్వాత పప్పు వేసుకోవాలి. లేదంటే మనకి ముందే పప్పు వేసేస్తే పప్పు గ్రైండర్ అనేది మనకి రాళ్ళు తిరగకుండా స్ట్రక్ అయిపోతుందన్నమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం పప్పు వేసుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకొని పప్పు వేసుకోవాలి. ఇది తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానమాట. చూసారు కదా, దోశలకైతే 2 సార్లు వేస్తాను. హాఫ్ వేసి హాఫ్ ఉంచానమాట. ఇంకా రవ్వ కడిగేసి ఇడ్లీ పిండిలో కలిపేశారనమాట. నేను తీసుకునే రేషియో వచ్చేసి 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే 2½ రవ్వ తీసుకుంటానమాట. కానీ నాకు కరెక్ట్గా సరిపోతుంది. నేను 2 కప్స్ మినప్పప్పు తీసుకున్నాను, 5 కప్స్ రవ్వ తీసుకున్నానమాట, సరిపోతుంది. అలాగే దోశ పిండి 1 వాయి తీసి 2వసారి కూడా వేశానమాట. పిండ్లు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ చూసారా గోరింటాక్ అనమాట. ఆషాఢం గోరింటాక్ అనేది ఈ ఇయర్ నేను పెట్టుకోలేదనమాట. ఇంకా నేను పెట్టుకోనేమో అని అనుకున్నాను. ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట, అది వాళ్ళు కొంచెమే ఇచ్చారు. అది గ్రైండ్ చేసి పెట్టానమాట. లిఖిత 6కి వచ్చింది స్కూల్ నుంచి. తను వచ్చిన తర్వాత పెడతానంటే తను వర్క్ ఉంది, నేను రాసుకోవాలని చెప్పిందనమాట. పడుకునేటప్పుడు పెట్టుకుంటానంది. ఇంకా అందుకనే తనకి పడుకునేటప్పుడు, తను డిన్నర్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు 2 చేతులకు పెట్టించుకుందనమాట. తనకి పెట్టిన తర్వాత తను నేను కూడా నైటే పెట్టుకుంటాను. నేను రాగానే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత పెడితే పడుకోబోయేసరికి తీసేద్దాం అనుకున్నాను. తనకి వర్క్ ఉంది, రాసుకోవాలని చెప్పిందనమాట. ఇంక అందుకని చెప్పేసి పడుకునేటప్పుడు పెట్టుకుంటాను అందు కదా అని చెప్పేసి ఇంకా పడుకునేటప్పుడు పెట్టానమాట.
రెండు చేతులకి పెట్టేశానన్నమాట. చుట్టూ చుక్కలు చిన్న చిన్న చుక్కలు కూడా పెడతానని చెప్తే ఇంకా తన వద్దన్నదనమాట. తను చెయ్యే చిన్నది కదా, ఇంక అందుకని చెప్పేసి నేను కూడా పెట్టలేదు. ఇంకా మరీ ఫుల్గా అయిపోతుందని చెప్పేసి ఇంకందుకని మధ్యలో సింపుల్గా ఒక చుక్క పెట్టేశానమాట. ఇంకా టూ హ్యాండ్స్కి అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా తనకు పెట్టిన తర్వాత, నా వర్క్ అయిపోయిన తర్వాత పడుకుని పోయేటప్పుడు ఇంక పెట్టుకొని పడుకున్నానమాట. 11:30 అయింది అనుకుంటా నేను పెట్టుకొని పడుకునేసరికి. చూసారు కదా, నేను చుట్టూ చుక్కలు కూడా పెట్టేసుకున్నాను. నేనైతే ఒకటే చేతికి పెట్టుకున్నాను, లిగితాకి రెండు చేతులకు పెట్టేసి. ఇంకా మీకు మార్నింగ్ ఎలా పండింది అనేది మార్నింగ్ చూపిస్తాను, చూడండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. చూసారు ఎంత రెడ్గా పండిందో, చాలా బాగా పండింది అనమాట, ఎర్రగా. లిఖిత స్కూల్కి కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ కదా. ఇంకా తను స్కూల్కి వెళ్తుందనమాట, ఒకసారి చేతులు చూపించమంటే తను చూపిస్తుందనమాట. ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.